ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బెండకాయ ఫ్రైలో చేసుకోవాలి చెప్పబోతున్నాను. కావాల్సినవి బెండకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అండి, వాటిని ఇలాగ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అవ్వలి నుంచి తాళింపులు వేసుకున్నాను, అందులో చిన్న ఉల్లిపాయలు కన్ను చిన్నగా కట్ చేసిన వేస్తాను. ఇలా ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొద్దిగా మగ్గితే చాలండి, లైక్ ఎక్కువ మగ్గితే మళ్ళీ మాడిపోతాయి. నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత కొద్దిగా మగ్గాయి కాబట్టి ముక్కలు ఇప్పుడు కట్ చేసిన బెండకాయ ముక్కలు వేద్దాం. ఒక ఎండుమిర్చి వేసానండి. నెక్స్ట్ బెండకాయలు వేస్తాను, బెండకాయ ముక్కలు. సో బెండకాయ ముక్కలు కూడా వేసానండి. ఇప్పుడు పచ్చదనం పోయినంతవరకు గంట పెట్టిన తర్వాత హ్యాండిల్స్ పట్టుకునేలాగా పైకి కిందకి అనాలి. పేస్ట్ అవ్వకుండా ఉంటుంది కర్రీ, విడివిడిగా వేగుతాయి ముక్కలు. సో ఇప్పుడు పెద్ద మంట పెట్టుకొని దగ్గర ఉండి పొదించుకుంటున్నానండి కూరని. సో ఉప్పు వేసాను, ఇప్పుడు పైకి కిందకి ఒకసారి అంటాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పైకి కిందకి అన్నాను. ఫ్లేమ్ మీడియం పెట్టుకుంది, దగ్గర ఉన్న మంట పెద్ద మంట పెట్టుకొని ఇలాగ మగ్గేంత వరకు అంటూ ఉండాలి. ఇప్పుడు కూర దగ్గర పెట్టుకుంది, మగ్గింది. సో దీనిలోకి ఇప్పుడు జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, కారం వేద్దాము. దానికోసం రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే రెండు స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను. అట్లా ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చండి. నేను కారం వేస్తున్నాను, బ్లాక్ కారం. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టించాలి. సో ఇలాగా కారం పట్టించుకోవాలండి. తర్వాత దీన్ని కర్రీలో వేసేసి దింపేయడమే. టేస్ట్ గురించి కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన కారాన్ని మొత్తం స్ప్రింకిల్ చేస్తానండి. సో మొత్తం వేసేసాను. సో ఇలా మొత్తం మగ్గిపోయిందండి కర్రీ. కారం వేసాక కొంచెం లైట్గా నేను నువ్వులు కూడా వేస్తాను, హెల్త్కి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకేంటి, సింపుల్. థ్యాంక్ యూ.